Hello friends, Rizwan here. This video lo nenu meeku kodiga startup business gurinchi explanation istunnanu. Startup consultancy gurinchi kuda nenu cheptanu. Nenu ela help chestunnanu mariyu ela benefit jarugutundi. Chaala mandiki benefit ela jarugutundi. Daru gurinchi kuda oka video chustanu. Aithe first of all endante chaala mandi India lo startup cheyalanukuntunnaru. Business startup ela cheyale chaala mandiki understand kavadam ledhu. Endante ippudu competition anedi chaala perigindi. కాబట్టి ఎన్నో రకరకాలుగా యాప్స్ కావచ్చు లేదంటే బిజినెసెస్ కావచ్చు ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసినాయి. కాబట్టి చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, కాంటాక్ట్ చేస్తుంటారు, కన్సల్టెన్సీ తీసుకుంటుంటారు. అయితే నేను గమనించింది ఏంటంటే ఐడియాస్ అయితే అందరి దగ్గర ఉన్నాయి, కానీ కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఐడియా అన్నగానే ఐడియా వచ్చేసింది కదా అని రన్ చేసి వస్తుంటారు, కానీ మినిమం కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది ఉండదు. అలా చేస్తే బిజినెస్ అనేది మూవ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం అమౌంట్ మీరు జస్ట్ స్టార్టప్ చేయాలంటే మినిమం అమౌంట్ అయినా ఉండాలి. ఎక్కువ కాకున్నా కానీ ఒక మినిమం అమౌంట్ అయితే ఉండాలి. ఎంత అని నేను చెప్పలేను, ఎందుకంటే బిజినెస్ అనేది ఎలా మీరు మీ ఐడియా ఎలా ఉందో దాన్ని బట్టి బేస్ చేసుకొని బిజినెస్ ఉంటుంది. కానీ ఫండింగ్ గురించి ఎలా చేయాలి ఏం చేయాలి నేను ఐడియాస్ అయితే ఇస్తుంటాను. అయితే ఇప్పుడు చూడండి, చాలామందికి స్టార్టప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎలా స్టార్టప్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్టప్ చేయాలి, ఇదొక పెద్ద సమస్య ఉంది. సెకండ్ పాయింట్ ఏముందంటే ఆల్ సర్వీసెస్ ఒక ప్లేస్ నుంచి ఎలా తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్కి ఒక ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో పర్సన్కి ఒక ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఏదైనా స్టార్టప్ బిజినెస్ కోసం ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళినారనుకోండి, అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు, ఒక సీఏ దగ్గర వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ అప్పుడు మీకు ఏం ప్రాబ్లం అవుతుందంటే, అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తారు కానీ మీరు చూసింగ్ ఆఫ్ నేమ్ పేరు ఏది సెలెక్ట్ చేయాలి మీకు సీఏ గారు చెప్పరు. ఎందుకంటే ఆయనకి బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం తప్ప మీకు పేరు సెలెక్ట్ చేసి ఇవ్వడము, ఎలా పేరుంటే బాగుంటుంది దాని గురించి కన్సల్టెన్సీ ఇవ్వడం ఆ సీఏ వాళ్ళు ఇవ్వరు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్లో మీ పేరు, మీ బిజినెస్ యొక్క పేరు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది బిజినెస్ది, నేను కంప్లీట్గా నా వీడియో కోర్స్లో కంప్లీట్ డిఫైన్ చేసినాను. నా వెబ్సైట్లో ఉంటుంది, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు వీడియో కోర్స్, స్టార్టప్ వీడియో కోర్స్ తీసుకోవచ్చు. ఒక పేరు ఇంపార్టెంట్ ఎంత ఉంటుందంటే ఆ పేరుని బట్టి మీరు సమ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించగలుగుతారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టార్టప్, ఓకే స్టార్టప్ ఐడియా ఉంది, మీరు కన్సల్టెన్సీకి కూడా వస్తున్నారు, కలుస్తున్నారు, రైట్. కానీ ఎవరిని కలుస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. ఆ పర్సన్కి మీరు మీ ఏరియాలో ఎవరికైనా కలిసి ఐడియాస్ తీసుకోవచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అక్కడ ఐడియాస్ అనేది తీసుకోవచ్చు. కానీ ఆ పర్సన్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఎలాంటి నాలెడ్జ్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఫీల్డ్ యొక్క నాలెడ్జ్ ఉండాలి, మరియు కమ్యూనికేషన్ యొక్క నాలెడ్జ్ ఉండాలి, మరియు ఒక సైకాలజీ లాగా నాలెడ్జ్ ఉండాలి. అంటే బిజినెస్ అనేది మనుషుల నుంచి గ్రో అవుతుంది, పీపుల్ టు పీపుల్ గ్రో అవుతుంటుంది. కాబట్టి ఆ సైకాలజీ నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ అంటున్నాను నేను ఇక్కడ. చాలామందికి నాలెడ్జ్ అయితే ఉంటుంది, ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని ఏదో ఇలా చేద్దాం అలా చేద్దామని అనుకుంటారు, కానీ అలా జరగదు. ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్ స్ట్రాటజీ లేదనుకోండి, అది మీ బిజినెస్ అనేది మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అవుతుంది. కాబట్టి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో యొక్క కంప్లీట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అయితే స్టార్టింగ్ పేరు సెలెక్షన్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అయితే నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి పేరు ఎలా సెలెక్ట్ చేయాలి, ఆ పేర్లో ఎటువంటి భావాలు ఉండాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ప్లస్ దాంతోపాటు నేను కంప్లీట్గా వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఎలా చేయాలి, థర్డ్ ఎలా చేయాలి, మరియు రికార్డింగ్స్ ఎలా చేయాలి దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మరియు క్రౌడ్ ఫండింగ్ గురించి ఎలా చేయాలి. ఇప్పుడు డబ్బులు కావాలంటే స్టార్టప్ వాళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ డబ్బు ఉండొచ్చు, ఏంటంటే 10 lakhs, 5 lakhs, 2 lakhs, 3 lakhs ఏదో ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో మరి ఆ బిజినెస్కి డబ్బులు రావాలి కదా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి కదా, దాని కొరకు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంపల్సరీ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎలా వీడియోస్ ప్రిపేర్ చేయాలి, మరియు ఫండింగ్ కోసం ఎలా అప్రోచ్ కావాలి. ఇది చాలా చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి. ఒక స్టార్టప్ బిజినెస్ అంటే రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి. ఏదో స్టార్టప్ చేసేసి కొన్ని రోజులు చేసిన తర్వాత దాన్ని ప్యాకప్ చేయడం కంటే మీరు కరెక్ట్గా కన్సల్టెన్సీ తీసుకున్నట్టయితే మీకు 100% బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు, ఆ వీడియోలో చూడండి
ఆ వీడియో కంప్లీట్ నేను చూపించాను, జస్ట్ ఒక హైలైట్స్ మీకు చూపిస్తాను. కింద వీడియో, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, నా ఈ ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, అందులో ఈ వీడియో పెట్టినాను. ఎలా ఈ టీమ్ మెంబర్స్కి నేను హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు ఎలా బిజినెస్ని స్టార్టప్ చేసుకొని మంచి లెవెల్లో ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అయితే వీళ్ళకి ఎలా హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఐడియాస్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు, అయితే మీరు కూడా బిజినెస్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నేను నంబర్ ఇస్తాను. అయితే ఈ వీడియో ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు కూడా బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే కరెక్ట్ పర్సన్ని పట్టుకోండి. నన్నే అని చెప్తలేను, ఎవరికైనా కరెక్ట్ పర్సన్, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. కంప్లీట్ నాలెడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉండాలి. బిజినెస్ యొక్క నాలెడ్జ్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు స్టాండర్డ్స్ వరకు వెళ్ళేంత వరకు నాలెడ్జ్, మరియు ఏదన్నా మీకు ఫ్యూచర్లో అవసరాలు ఉంటే ఆ అవసరాలని కంప్లీట్ చేయడానికి కూడా కన్సల్టెంట్ రెడీ ఉండాలి. ఏదో బిజినెస్ స్టార్ట్ చేసేసినాం కదా అయిపోయింది కదా అన్నట్టు కాదు, ఫ్యూచర్లో మీ బిజినెస్ డెవలప్, ఇంకా ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ డెవలప్ చేయాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ప్రోడక్ట్ సెలెక్షన్ కావచ్చు, ఇంపోర్ట్స్ గురించి కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ బయట నుంచి తెప్పించుకోవాలి, లేదంటే ఇంకా బ్రాండింగ్ చేయాలి, వాల్యూ క్రియేషన్ చేయాలి, ఇలా రకరకాలుగా ఐటమ్స్ ఉంటాయి. అంటే ఒక కన్సల్టెంట్కి ట్రెడిషనల్ బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి, మరియు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉండాలి, మరియు దాంతోపాటు ఆన్లైన్ ఇది ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఆన్లైన్లో వీడియో మీ బిజినెస్ గురించి ప్రమోషన్ చేస్తున్నారు, ఒక్కటేసారి ఏమవుతారంటే డబ్బులు పెట్టేస్తున్నారు, టక్ మనీ మొత్తం వెళ్ళిపోతాయి, మీకు బిజినెస్ అనేది రాదు, లాస్ అనేది జరగవచ్చు. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఆ ఐడియాస్ అనేవి నేను ఇస్తుంటాను. కాబట్టి కన్సల్టెన్సీ గురించి నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు, నేను నా నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు మెసేజ్ పెట్టండి. చాలామంది నాకు కాల్ చేస్తారు, ఫస్ట్ ఏం చేయాలంటే మీరు మెసేజ్ పెట్టండి, మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు కొద్దిగా మెసేజ్లో పెట్టండి. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తాయి, నేను అందరి కాల్స్కి రిప్లై చేయడం చాలా కష్టంగా ఉంటుంది, ఇంకా అండర్స్టాండ్ కూడా కాదు. కాబట్టి అది మీరు మెసేజ్ పెట్టినట్టయితే నేను కరెక్ట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాను. మీరు నన్ను వచ్చి కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి. అయితే ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తున్నాను, ఆ వీడియో హైలైట్స్, ఆ వీడియో కంప్లీట్ డీటెయిల్ ఈ ఫేస్బుక్ పేజ్లో ఉంటుంది, మీరు లింక్ నుంచి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి చూడొచ్చు. అయితే వీళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను, ఇలా చాలామందికి హెల్ప్ చేస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్గా నేను పెడుతున్నాను, వీళ్ళు ఎలా గ్రో అవుతున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు. వాళ్ళు రోబోటిక్స్ టెక్నాలజీలో వచ్చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. మీకు కూడా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా పేజ్ వచ్చేసి చూసినట్టయితే ఇక్కడ www.facebook.com గ్లోబల్ ప్రాస్పెరిటీ లైఫ్ స్టైల్ అని పేజ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు, గ్లోబల్ ప్రాస్పెరిటీ లైఫ్ స్టైల్ పేజ్ ఉంది, ఈ పేజ్ని లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన డౌన్ వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వీడియో ఉంది, ఇక్కడ నుంచి వీడియో మీరు వాచ్ చేయొచ్చు. ఈ లింక్ కింద నేను ఈ వీడియో కింద లింక్ నేను పెట్టేస్తాను, అక్కడ నుంచి మీరు ఫాలో కావచ్చు. నేను ఇక్కడ వీళ్ళకి కంప్లీట్గా చూపిస్తున్నాను, ఎలా పార్ట్నర్షిప్ ఫామ్ చేయాలి, మరియు వాళ్ళకి కమిషన్స్ ఎలా ఇవ్వాలి, మరియు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, అంటే ఇన్వెస్టర్స్కి ఎలా అప్రోచ్ కావాలి, దాని గురించి కంప్లీట్ ఇస్తున్నాం. అయితే కంప్లీట్ చూడండి, వీళ్ళు కంప్లీట్గా యాప్స్ డెవలప్మెంట్లో వచ్చినారు, కంప్లీట్ ఇంటర్నేషనల్ యాప్స్ వీళ్ళకి డెవలప్ అవుతున్నాయి. ఇది చూడవచ్చు, వీళ్ళు ఆల్ కేటగిరీస్లో వీళ్ళు వస్తున్నారు, కాబట్టి వీళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను. ఈ కామర్స్, మార్ట్, ఫుడ్, క్యాబ్, ఆటో, బైక్, ఇలా ఆల్ కేటగిరీస్, అంటే ఈ అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండి హెల్ప్ చేసినట్టయితే 100% వీళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి నేను వీళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నాను, కాబట్టి వీళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళినారు. ఇప్పుడు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కాంటాక్ట్ చేస్తున్నారు, అయితే వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. అయితే మీరు కూడా అలాగే కన్సల్టెన్సీ, దాంతోపాటు వీళ్ళు టెక్నాలజీలో కూడా ఉన్నారు, రోబోటిక్ టెక్నాలజీ కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందులో కూడా నేను గైడ్లైన్స్ హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా రోబోటిక్ టెక్నాలజీ ఉంది, న్యూ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమేమి జరగబోతున్నాయి దాని గురించి, ఇంటర్నేషనల్ లెవెల్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది ఆ ఐడియాస్ నేను వీళ్ళకి కంప్లీట్గా ఇస్తున్నాను. కాబట్టి ఈ వీడియో కావాలంటే పెద్ద ఉంటుంది, 13-14 మినిట్స్ వీడియో ఉంది, మీరు చూడాలంటే నా వీడియో కింద లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు కంప్లీట్గా చూడొచ్చు. మరి కన్సల్టెన్సీ గురించి మీ బిజినెస్ డెవలప్మెంట్ కావాలా, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారైతే నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.